హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్టర్ రమేష్. ఫ్రెండ్స్, ఇక మనం పుష్ప 2 అయితే ఈరోజు మరి మూడో రోజు నేను సినిమా చూడబోతున్నా. ఇక అది కూడా ఐజా మాధవ్ ట్యాకీస్లో అనమాట. ఇక మాధవ్ కానీ శివసాయి కానీ ఈ ఐజా ప్రాంతంలో ఒకప్పుడు కానీ రిలీజ్ మూవీస్ ఎక్కువ వేసేవాళ్ళు, చాలా ఫేమస్ థియేటర్లు. ఇప్పుడు మాస్ థియేటర్ కావడంతో ఇంకా జనాలు కూడా ఇప్పటికైనా కానీ ఐజాలో సినిమాలు నడుస్తున్నాయి. ఇది చాలా రోజులు బంద్ ఉంది, మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఓపెన్ అయ్యాయి కూడా. ఇది ఈ యొక్క ఆన్లైన్లో కూడా ఉంది ఈ యొక్క మాధవ్ ట్యాకీస్. ఇక చూసుకుంటే ఇక టికెట్ రేట్ పరంగా ఇక 300 రిలీజ్ రోజు పెట్టినారు. ఈరోజు అయితే ఇక 200 రూపాయలు పెట్టారనమాట నిన్న ఈరోజు. ఇక మరి ఈ యొక్క థియేటర్ని ఇక్కడ సినిమా చూసి ఇక్కడ ఐజల్ నుంచి కూడా ఎలా ఉందో మరి మీకైతే చెప్పి చూడండి ఫ్రెండ్స్. పుష్ప 2 అయితే మంచి టాక్ అయితే వచ్చింది. ఇక పుష్ప 2ని చాలా లేట్గా చూస్తున్నా, కొద్దిగా మాకు కూడా మ్యారేజ్ ఇస్తున్నాయి, పెళ్ళిళ్ళకు పోయినా మనం బ్యాన్ కొట్టడానికి. సో మూవీ థియేటర్ చూద్దాం. ఒక పరికరం అంతా ప్రేక్షకులు కూడా వచ్చారు, అందరం చూద్దాం. ఇక ఈ యొక్క మాధవ్ థియేటర్ చూసుకుంటే ఇక్కడ కూడా మరి బ్యానర్లు కట్టారు. ఇక మరి సినిమాకి అయితే ఇప్పుడే జనాలు అందరూ వస్తున్నారు. ఇక మరి ఇక్కడ మనల్ని వీళ్ళు సినిమా చూడకు వచ్చిన ప్రేక్షకులు అనమాట అంతా. హాస్పిటల్ అయితే లేదు చూడాలి మరి. ఒకప్పుడు ఇక్కడ చాలా ఈ టికెట్లు చూసి ఎన్ని రోజులు ఉంది ఫ్రెండ్స్ ఇలాంటివి. ఇక చాలా చోట్ల కూడా ఇలాంటి టికెట్స్ అయితే ఉన్నాయి. ఇక మరి ఐజా టికెట్లు చూసుకుంటే ఇక జనాలు అయితే వస్తున్నారు. దీంట్లో కూడా సీటింగ్ నెంబర్ ప్రకారం ఇస్తారు కానీ ఈరోజు ఎందుకు డైరెక్ట్ ఇచ్చేసాడు. ఇక మనం ఇక టికెట్ ఇచ్చి లోపలికి వెళ్ళేది ఉంటుంది అనమాట. తీసుకురా ఇలా అంటే ఈ యొక్క పాత రోజులు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇది మన మాధవ్ ట్యాకీస్ చూసుకుంటే మాధవ్లో సీట్లు అయితే ఓ సీట్లు మొత్తం మార్చేశాడు. అయ్యప్పండి అందరు పుష్ప 2 వచ్చిన ప్రేక్షకులు. ఇక నెంబర్ వైజ్గా అయితే చూడవచ్చు మనం. క్యూబ్ అంటే ఇది ఇక్కడ శాటిలైట్ క్యూబ్, ఇది ఈ యొక్క స్క్రీన్కి క్యూబ్ నుండే మనకు సినిమా అయితే అందిస్తారనమాట శాటిలైట్. చాలా ఫేమస్ థియేటర్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇది. ఇక ఈ మధ్యలో ఏమంటే జనాలు రావడం తక్కువారు కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా చేయడంతో మళ్ళీ ఎప్పటిలాగే జనాలు అయితే వస్తున్నారు. అస్సలు తగ్గేది లేని ఇక్కడైతే మనకు ఇంటర్వ్యూలు అవుతుంది ఫ్రెండ్స్. విషయానికి వస్తే ఇంటర్వ్యూలు అయితే అయింది. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూల వరకు అయితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ సాగుతుంది మూవీ. అంటే మనకు అల్లర్జున్ గారి వాయిస్ ఒకటే చాలా కొద్దిగా ఒక కొన్ని చోట్ల నమ్ములుతూ డైలాగ్ చెప్తుంటారు కదా, అదొకటే కొద్దిగా క్లారిటీ వినిపించినట్టు అనిపిస్తుంది. అవి కొద్దిగా బాగా అర్థం చేసుకోవాలి. ఇక సినిమాలో అదొకటే నాకు కొంచెం ఇంకా మిగతా విధంగా చెప్పాలంటే రామేష్ గారు కానీ ఫహద్ ఫజిల్ గుండు వ్యక్తి కానీ చాలా అద్భుతంగా చేశారు. ఇక ఇంటర్వ్యూల తర్వాత చూడాలి. ఇక ఐజాలో వస్తే ఇవి ఏమేమి నష్టం అమ్ముతున్నారు. ఇదో ఇది ఒకటి 20 రూపాయలు, యాక్చువల్లీ ఇది 10 రూపాయలకు వచ్చి 20 రూపాయలు అమ్ముతారు. ఈ యొక్క థమ్స్అప్ ఇది యాక్చువల్ 15 రూపాయలే, ఇది 20 రూపాయలు. మీ వాళ్ళకు ఉంటా వాళ్ళకు కొన్ని ఇక ఆ విధంగా అనమాట థియేటర్లు ఏం తిన్నా. మొత్తానికైతే ఇక జనాలు హాస్పిటల్ అయితే కాలేదు మూవీ. ఇక అటు ఇటు కొద్దిగా పైకి నిండారు, ఇక కింది వైపు అయితే ఇంకా అలాగే మొత్తానికి ఇక ఫుల్ కాలేదన్నమాట. ఈ మొత్తం మూవీ అయితే చూసి మా చివరిగా ఇంకా సినిమా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అందరు బయటకు అయితే వచ్చేసాము. ఇక ఉదయం షోకి హౌస్ఫుల్ తక్కువ అయింది. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల షోకి అయితే ఇక జనాలు బాగానే వచ్చారు. ఇప్పుడు ఫుల్ కావచ్చు. సినిమాకి అయితే మంచిగా టాక్ అయితే వచ్చింది జనాలు. ఓవరాల్గా మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక నేనైతే ఇంటికి వచ్చేసా. ఇక మరి అక్కడ మాట్లాడడానికి అయితే నాకు టైం కుదరలేదు. ఇక పుష్ప 2 ఎలా ఉందంటే ఇక మనకు స్టార్ట్ అయినప్పటి నుంచే ఇంకా అయిపోయినంత వరకు అయితే ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఒక స్లోగా నడుస్తుంది. స్లో నడిచిన కథ పాయింట్ ప్రకారం చాలా ఇంట్రెస్టింగ్ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ నుంచి ఇంకా సినిమా అయిపోయినంత వరకు ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. ఇక్కడ మనకు సినిమాలో కొంచెం ఎక్కడ మనం కొంచెం డౌన్ కొద్దిగా అనిపిస్తుంది అంటే కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ అంత పెద్దగా కుదరలేదు ఫ్రెండ్స్. జాతర సాంగ్కి కానీ జాతర సాంగ్ బాగుంది ఓకే, ఆ జాతర ఫైట్కి కూడా అంతే అనిపించింది. చివరిలో ఫైనల్గా ఒక బిజియం బాగా పడ్డది డిఎస్పీ గారిది. ఇక దీనికి 3 మ్యూజిక్ డైరెక్టర్ అయితే పనిచేసినట్టుగా మనం అయితే విన్నాం కదా. ఇక అందులో మనకు తమన్ ఎక్కడ ఏ మ్యూజికో మరి ఇంకొక వ్యక్తి కూడా చెప్పారు, కాంతర్కి ఇచ్చిన వ్యక్తి కానీ ఆయన కూడా మరి ఆ జాతర దానికి ఇచ్చినాడు. ఎవరు ఎక్కడ ఇచ్చినారో అయితే కన్ఫ్యూజ్. చివరిలో ఫైట్కి ఒక రేంజ్లో జాతర ఫైట్ కన్నా చివరిలో వచ్చే క్లైమాక్స్లో ఫైటే సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. ఇక చాలా అద్భుతంగా మరి అల్లు అర్జున్ అయితే నటించడం జరిగింది. రష్మిక కూడా ప్రాణం పెట్టింది. ఆ గుండు పాత్ర చేసిన ఫహద్ ఫజిల్ అబ్బా కొన్ని చోట్ల మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా కుదిరింది. ఇక
జయపద్ బాబు గారి రియాక్షన్ కానీ, ఇక రావ్ రమేష్ గారు ఇందులో మళ్ళీ ఎలా సీఎం అయ్యాడు అనేది ఒక పాయింట్ 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 ప్రకారం సినిమాని అలా అలా మనకు వెళుతూ సాగుతూ మంచిగా ఒక తృప్తిని అయితే కలిగిస్తుంది. సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి ఫీల్తో బయటకు అయితే వస్తాము. కొంచెం లెంత్ ఎక్కువైనట్టుగా అది ఒక్కటి మనం ఉంచు తగ్గించుకుంటే సరిపోతుంది. లెంత్ కొద్దిగా ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది అంతే, కానీ అది కూడా కనపడదు. కొంచెం ఫస్ట్ హాఫ్ కూడా స్టోర్ పాయింట్కి వెళ్తుంది కనమాట. ఇంకోటి సుకుమార్ గారి సినిమాలు ఎలా ఉంటాయి అంటే పాటలు ఎట్లా పడితే ఎట్లా రావు, అదే కథకు అనుగుణంగా వస్తున్నాయి ఈ పాటలు, ఇవి కూడా హైలైట్. ఇక మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఫస్ట్ పాట చూసుకుంటే పుష్ప 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 అనేది, తర్వాత వచ్చే ఫీలింగ్ ఫీలింగ్ అనే పాటకు కూడా అది ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఏం జరుగుతుంది కథల కథ పాయింట్ ప్రకారం వస్తుంటాయి సాంగ్స్, ఆ విధంగానే ప్రతి ఒక్కటి చివరి వరకు నడుస్తాయి. ఆ కిసిక్ సాంగ్ కూడా ఎలా అనిపించింది అంటే అక్కడ మరి ఒక స్టోరీ చెప్పకూడదు అనుకుంటా. ఇక మనం ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా వరకు బాగా నచ్చుతుంది. ఇక మరి కలెక్షన్ కూడా చాలా అద్భుతంగా అయితే వస్తున్నాయి పుష్ప 2కి. ఎందుకంటే టికెట్ రేట్ల విషయంలో కొంతవరకు జనాలు ఇంకా పోవడానికి ఆసక్తి చూపించడం లేదు. నాన్న కూడా టికెట్ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల చూడలేదు, అంటే నాకు మ్యారేజెస్ ఉన్నాయి ఇక 3 డేస్ తర్వాత చూశాను. ఇక ఐజియాలో కూడా మంచి మాధవ్లో అక్కడ పెద్దగా సౌండ్ అయితే అనిపించలేదు నాకు. ఓకే సినిమా ఉన్నట్టుగా ఈ యొక్క థియేటర్కి తగ్గ సౌండ్ అయితే వచ్చింది. ఇక సినిమాని ఒక విధంగా చెప్పాలంటే అల్లర్జున్ ఒక సొంతంగా మోశాడు. ఇక డ్యాన్స్ పరంగా కూడా చాలా వరకు ఫీలింగ్ పాటకు అద్భుతంగా ఉంది. కిసిక్ పాటకు శ్రీలీల అయితే ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసింది అమ్మాయి కూడా. ఇక చివరిగా సినిమా ఫైట్తో ప్రతి ఒక్కరికి ఒక ఇది ఒక డైలాగ్తో కానీ ఒక మధ్య మధ్యలో కొన్ని అది ఉంటుంది శిఖావత్న కొడక అంటే ఇందులో ఏం కదా శిఖావత్ దమ్ముంటే కాసుకో దమ్ముంటే కాసుకో శిఖావత్ శిఖావత్ సిండికేట్ దమ్ముంటే పట్టుకోర శిఖావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటే ఇట్లాంటి కొన్ని కొన్ని ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తాయి సినిమాకి అయితే. సో గుడ్ ఈ యొక్క పుష్ప 2. మరి మరి నెక్స్ట్ పుష్పత్రి టైటిల్ కూడా చివరిలో వేశారు ద రాంపేజ్ అనేసి, మరి అది ఎలా ఉంటుందో మరి. ఇంకొకటి మనం గమనించాల్సింది స్టోరీ స్టార్టింగ్లో ఇంటర్నేషనల్ దగ్గర మనకి ఒక అది ఏమంటారు జపాన్లో స్టార్ట్ అవుతుంది మూవీ, అక్కడ నీళ్ళలో పడిపోతాడు హీరో, అక్కడ నుంచి కళలో నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. చివరిగా మరి ఇందులో ఫహద్ ఫజల్ మరి చనిపోతాడా బతుకుతాడా ఇది ఒకటి అర్థం కాదు. ఇక చివరిలో మళ్ళీ వాళ్ళ పెన్నిల్లో ఒక పరి బుమ్ అని బాంబు పేలుస్తాడు, మరి అది ఫహద్ ఫజలే కాల్ చేస్తాడా ఏం చేస్తాడు. పోలీసుకి వీళ్ళనికి జరిగే సన్నివేశాలు, ఇక్కడ ఒక ఫ్యామిలీకి జరిగే సన్నివేశాలు, ఇక్కడ ఒక స్మగ్లర్ ఇందులో జరిగే సన్నివేశాలు, ప్రతి ఒక్కటి కూడా సినిమాకి కొన్ని కొన్ని చోట్ల అద్భుతంగా ఉన్నాయి సీన్లు అయితే. సో హ్యాపీ. కొంచెం కొన్ని సీన్లకైతే బ్యాక్గ్రౌండ్ అంతంతే అనిపించింది ఫ్రెండ్స్. ఇక ఈ యొక్క మూవీ తమ్మను అయితే తమ్మను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొట్టాలంటే మాస్క్ చాలా బాగా కొడతాడు, మరి ఇందులో ఏది కొట్టాడో అర్థమైతే లేదు. క్లైమాక్స్ కూడా డిఎస్పి కొట్టినట్టు మనకు మరి ఆ రోజు మన సుకుమార్ చెప్పడం అయితే జరిగింది కదా. సో హ్యాపీ. మీరు కూడా ఇంకోటి విషయం ఇప్పుడే చూసా కొంత వాట్సాప్ గ్రూప్లో, రేపు మండే నుంచి టికెట్ రేట్లు అయితే తగ్గుతున్నాడు ఫ్రెండ్స్. 80 రూపాయలు 150 240 ఒక 180 200 రూపాయల ప్రకారం. ఇక మల్టీప్లెక్స్లో వచ్చేసి 100 ఒక 150 200 ఈ ప్రకారంగానే ఉంటుందేమో. టికెట్ రేట్లు అయితే మొత్తానికి మండే నుంచి తగ్గిస్తున్నారు. ఇక ఐజల్ కూడా టికెట్ రేట్ల ప్రకారం అయితే ఫస్ట్ డే 300 పెట్టారు, నిన్న నుంచి 200. ఈ యొక్క టికెట్ రేట్ల పరంగానే జనాలు సినిమాకి వెళ్ళడానికి చాలా ఆసక్తి అయితే చూపించలేరు. తక్కువైనా అనుకో మళ్ళీ కలెక్షన్లు అయితే వస్తాయి. ఇక ఇంకోటి బాహుబలిని 2ని కొడుతుంది అది కొడుతుంది కానీ అంత లేదు. బాహుబలి 2ని కొట్టాలంటే మళ్ళీ ఒక రాజమౌళితోనే అవుతుంది. ఆ యొక్క హిస్టారికల్ మూవీ అది చాలా చరిత్రలో ఒక 10 తరాలు చెప్పుకునే సినిమా. ఆ యొక్క కలెక్షన్లు అప్పట్లో సినిమాకి 50 100 150 ఉంటే కలెక్షన్లతోనే అంత అంత దూరం వెళ్ళేది. అది కూడా ఒక 30 డేస్ నుండి అన్ని పైసలు వచ్చినాయి దానికి. ఇది మొత్తానికైతే అంతకాదు, ఒక 1000 కోట్లు అయితే కొట్టచ్చు. ఇప్పుడు ఇంత రేట్లు ఎక్కువ ఉంటే కూడా చూద్దాం ఎంతవరకు వెళ్తుందో సినిమా అయితే. ఇక బాగుంది మన ఏంది అల్లర్జన్ స్టైల్ చెప్పాలంటే రప్ప రప్ప. ఇక తగ్గేదేలే అస్సలు తగ్గేదేలే. ఓకే ఇది కదా. సో మీరు కూడా సినిమా చూసి ఎంజాయ్ అయితే చేయండి. సో గుడ్ సూపర్. ఇక బాయ్ ఫ్రెండ్స్. మరి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, ఎక్కడెక్కడ ఎంత టికెట్ రేట్లు ఉన్నావో. మీకు టికెట్ రేట్లు అయితే తప్పకుండా తగ్గుతున్నాయి మండే నుంచి కూడా చూడండి. ఇది మాడ మరి మనం పుష్ప 2 గురించి అయితే ఇది ఈరోజు మాట్లాడుకున్నాం. సో హ్యాపీ ఫ్రెండ్స్. మీ విలేజ్ సర్వీస్ మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోతో మీ ముందరికి వస్తా. బాయ్. థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్.